Nirmala Sitharaman budget in previous petaro, budget examanichi Pradhananga, Ivete Arugya Shaku Samaninchi Padetuna cat temple chest to listen the Karuna Pai Yudan Konasakuna to Marosar's first in Chesaru, Karo given the men a bar the Sunkosun Krustias Tamantu, Postikahar Mandriki and the Chetuku Mission Portiona 2.1 Kota package and Kotis Kucharaka. I do package later, Atmanirbhar Bharat, I do package, I do budget lato Samanwantuka, Atmanirbhar Koson, Aruvela Kotlan Kata Temple Koda Jergeka, Digital Patatulone Purtisalo, budget no Kata in Cheru, Katablo Chusi, budget in Previous Peter Nirmala Sitharaman, Karo Gerangolo, budget Vishal Chuskunte, Aro Geranganke, Arvin Algu Point Okati Yanabe Kotlato, Pratyeka, Nidin Koda Kata in Cherek, Rakshita Manchiniti Koson, Yanabi Hedwela Kotlo, Waikal Shinavaranki, Irever Indu, Rendivella Rendon Padihu Kotlu, Karona Vaccine Ki, Muper Indivella Kotlu, అదేవిధంగా 2.8 లక్షల కోట్లతో జలజీవన్ పథకం ఇక వ్యక్తిగత వాహనాల విషయంలో ఏవైతే వాహనాల విషయంలో వాహన పరిమితికి సంబంధించి కూడా వ్యక్తిగత వాహనాలు 20 ఏళ్ళు ఇక కమర్షియల్ వాహనాల 15 ఏళ్ళ కాల పరిమితితో వాహనాల నియంత్రణ కూడా నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇక బడ్జెట్ ప్రవేశపెడుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఆస్ట్రేలియాలో ఏ విధంగా టీమ్ ఇండియా గెలుపొందిందో బడ్జెట్ భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ కూడా అదే విధంగా కోలుకుంటుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక గత ఏడాది కంటే 137% అధికంగా ఆరోగ్య రంగానికి కేటాయింపులు జరిగినట్టు కూడా తెలుస్తుంది ఇక తెలుగు రాష్ట్రాల పేరు ఎక్కడ ప్రస్తావించిన పరిస్థితి కూడా కనిపించలేదు ఏవైతే ఎన్నికల నేపథ్యంలోనే కేరళ అదేవిధంగా తమిళనాడు బెంగాల్ రాష్ట్రాలకు కూడా కొన్ని కేటాయింపులు జరిగాయి లక్ష కోట్లతో రోడ్ల అభివృద్ధికి సంబంధించి తమిళనాడు కేటాయింపులు జరిగాయి అదేవిధంగా కేరళకు 1100 కిలోమీటర్ల జాతీయ రహదారి అభివృద్ధి ఇక బెంగాల్కి 25,000 కోట్లతో హైవేల అభివృద్ధికి సంబంధించి బెంగాల్ తమిళనాడు కేరళకు కొన్ని ప్రత్యేక కేటాయింపులు కూడా చోటు చేసుకునే కరగ్పూర్ విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ వరకు రవాణా క్యారడర్కు సంబంధించి నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది ఇక గత ఏడాది కంటే 137% అధికంగా ఆరోగ్య రంగానికి కేటాయింపులు చేశామంటూ కూడా చెప్పారు ఇక కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి నిర్వహణలో ఉన్న పాత ప్రాజెక్టుల పెట్టుబడుల ఉపసంహరణకి తప్పనిసరి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక మరో 100 జిల్లాల్లో పైప్లైన్ల ద్వారా గ్యాస్ సరఫరా వ్యవస్థ అభివృద్ధి చేస్తామంటూ కూడా చెప్పారు 100 జిల్లాల్లో గ్యాస్ పైప్లైన్ వ్యవస్థ కూడా అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేయనట్టు కూడా తెలుస్తుంది 50 లక్షల నుంచి 2 కోట్ల పెట్టుబడి పరిమితి ఉన్న చిన్న సంస్థలుగా గుర్తింపు తీసుకొస్తామన్నారు దేశవ్యాప్తంగా 100 సైనిక పాఠశాలల అభివృద్ధి చేరగా ఆ విద్యను అభివృద్ధి చేస్తాం విద్యా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దుతాం అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాల్లో వన్ నేషన్ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడతామని కూడా చెప్పారు ఇక దేశంలో తొలిసారిగా డిజిటల్ పద్ధతిలోనే జనాభా లెక్కలకు సంబంధించి 32,000 కోట్లు జనాభా లెక్కలకు సంబంధించి కూడా కేటాయింపులు జరిగాయి అదేవిధంగా జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా 15,000 పాఠశాల ఆధునీకరణ అదేవిధంగా 75 ఏళ్ల పైబడిన వారికి 75 ఏళ్ల పైబడిన పెన్షనర్ల ట్యాక్స్ విషయంలో నో ఫైలింగ్ అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నట్టు కూడా అయితే దీని మీద ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే ఫైలింగ్ విషయంలో నో ఫైలింగ్ అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు వాళ్ళు ఏ విధంగా ట్యాక్స్ రిటర్న్స్ కూడా చేసే ప్రస్తావన కూడా లేదని తెలుస్తుంది అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ప్రస్తావించిన అంశాలు ఏమీ కనిపించట్లేదు అయితే 5 ఏళ్లలో స్వచ్ఛ భారత్ అర్బన్ కోసం 1,41,670 కోట్లు కూడా కేటాయించారు ఈ దశాబ్దానికి ఇదే మొదటి బడ్జెట్ అంటూ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో 3 సార్లు మాత్రమే జీడిపి మైనస్లో ఉందంటూ కూడా ప్రస్తావించారు 2021 సంవత్సరానికి భారతదేశ చరిత్రలో అనేక మైలురాయిగా నిలనుందంటూ ఆత్మనిర్భర్ భారత్ కొత్త ఆలోచన కాదు పురాతన కాలం నుంచే భారత ఆర్థిక రంగంలో ముందుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఇక 3 ఆత్మనిర్భర్ ప్యాకేజీలతో తర్వాత చేసిన ప్రకటనలు ఆర్థిక వ్యవస్థను కాపాడేంటి కూడా ఇక భారత్లో ఇప్పటికే 2 వ్యాక్సిన్లు అందుబాటులో తెచ్చాం మరో 2 వ్యాక్సిన్లు అందుబాటులో తీసుకురావడానికి కృషి చేస్తామంటూ కూడా నిర్మలా సీతారామన్ ప్రధానంగా ఆరోగ్య కేటాయింపులు చేసినప్పుడు కూడా ఈ వ్యాఖ్యలు చేశారు ఇక భారత్లో మరికొన్ని వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నాయి వాటి కూడా ప్రోత్సాహకాలు అందిస్తామంటూ కూడా చెప్పారు వ్యాక్సిన్ కోసం కృషి చేసిన శాస్త్రవేత్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఇక ప్రపంచ దేశాలకు భారత్ ఒక ఆశాకిరణంగా కనిపిస్తుందంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు భారత్కు సంబంధించి ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్లు అందించే విధంగా భారత్ ముందుకు వెళుతుందండి వ్యాక్సిన్ల విషయంలో ప్రపంచ దేశాలకు సహాయం చేస్తామంటూ కూడా చెప్పిన సందర్భం కనిపిస్తుంది ఇంకా లోక్సభలో వార్షిక పద్ధతికి సంబంధించి ఇంకా హైలైట్ పాయింట్స్ అయితే చూసుకుంటే ఆదాయ పన్ను చెల్లింపుదారులకి 6.48 కోట్లు చేరిందని కూడా చెప్పారు 2014లో వారి సంఖ్య 3.3 కోట్లు ఉండేది ఇక పన్ను వివాదాల స్పందన కాలపరిమితి 6 నుంచి 3 ఏళ్లకు తగ్గించారని కూడా చెప్పారు అయితే ఏవైతే మిగిలిన పన్నుదారులు ఉంటారో వాళ్ళ వివాదాలు పరిష్కరించడానికి ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తున్నట్టు కూడా చెప్పారు ఇక ఏదైతే ఫంక్షనర్ల విషయంలో మాత్రం అది క్లారిటీ రావాల్సిన ఉంది ఇంకా ప్రస్తుత ఆర్థిక సంవత్సర ద్రవ్య లోటు అంచనా 9.5% ఉంది 2021-22 ద్రవ్య లోటును 6.8% పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది ఇక ద్రవ్య లోటును ప్రభుత్వం అప్పుల ద్వారా భర్తీకి ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలోనే 2 నెలల్లో ఇంకా 80,000 కోట్లు అప్పులు చేయాల్సి ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల కోట్లు అప్పులు తేవాలనే నిర్ణయం కూడా ఉందంటూ కూడా
వ్యాఖ్యలు చేశారు. 2021-2022 బడ్జెట్ అంచనా మొత్తం 34.83 లక్షల కోట్లగా బడ్జెట్ అంచనా ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5% లోపు పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు కూడా తెలిపారు ఆమె. ఇక 15 ఆర్థిక సంఘ సిఫార్సులకు సంబంధించి కేంద్రం ఆమోదం తెలిపిందంటూ కూడా 15 ఆర్థిక సంఘాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. పన్నుల్లో రాష్ట్రానికి 41% వాటా ఇస్తున్నట్టు కూడా తెలిపారు. ఇక పన్నుల్లో రాష్ట్రానికి 41% అదే పిఎంఏవై పథకం మరో ఏడాది పాటు పొడిగించే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక అందుబాటు ధరల గృహ రుణాల రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు అంటూ కూడా పొడిగించే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక అందుబాటు ధరలో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పాటు పొడిగించారు. ఇక ఐటీ రిటర్న్స్ దాఖలకు మినహాయింపులు కూడా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. పింఛన్లు వడ్డీ ఆదాయంగా ఆధారంగా ఐటీ మినహాయింపులు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. రెండు వేల 2021 బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అక్కడ ప్రస్తావించిన తీరు కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఖరగ్పూర్ విజయవాడ మధ్య ఈస్ట్ కోస్ట్ వరకు రవాణా క్యారడైర్ ఏర్పాటుకు కూడా కొన్ని కేటాయింపులు జరిగినట్టు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, నరేంద్ర, మొత్తం మీద చూసుకుంటే కనుక బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఎంతో ఆశగా ఎదురు చూసిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్రం మొండి చేయి చూసిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ రైల్వే ప్రాజెక్టుల విషయంలో కానీ, అలాగే అనంతపురం రాజధాని హైవే ఎక్స్ప్రెస్ కానీ, అలాగే రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా సింగిల్ ఎంపీ కూడా కేటాయించకుండా కనీసం ఏపీ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఉన్నదనే అంశాన్ని కూడా కేంద్రం మర్చిపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏపీ ప్రజలు దీనిపై తీవ్ర స్థాయిలో కూడా పగ్గుమంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ రాష్ట్రానికి తీరని అన్యాయం అయితే చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎన్నిసార్లు ఎంతమంది ఎంపీలు గెలిచినా, ఎంతమంది పార్లమెంటు సభ్యులు ఉన్నా కానీ ఏపీ పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే మాత్రం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఏమాత్రం కూడా ఏపీ పట్ల కేంద్రం దృష్టి కేంద్రీకరించిన పరిస్థితి అయితే లేదని చెప్పి కూడా ఏపీకి సంబంధించిన నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోవైపు ఏపీకి ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావన, కనీసం ప్రత్యేక హోదా కాదు కదా, ఏపీకి సంబంధించిన ఎటువంటి కేటాయింపులు కానీ లేకపోతే మిగిలిన దానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా ఏపీ ప్రస్తావన లేకపోవడంతో తీవ్ర స్థాయిలో ఆగ్రహం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శివా.